हेलो फ्रेंड्स, रियल मैटर्स चैनल की स्वागत। सो ई रोज मैं टापिक रियल एस्टेट ये विधा मन सक्सेस पंदने टापिक मैं सो रियल एस्टेट अने सो आपर्चुनिटी इन्वेस्टमेंट लेकिन चेसे आपर्चुनिटीस उ इन्वेस्टमेंट तो पैसे आपर्चुनिटीस उ सो मेरे ఏదైనా ఇప్పుడు పార్ట్ టైం చేస్తున్నారా లేదంటే ఖాళీగా ఉన్నారా ఈ సమయాన్ని ఎలా మనం యూజ్ చేసుకోవాలి దీని ద్వారా మనం రియల్ ఎస్టేట్లో ఎలాంటి సంపాదన ఆర్జించే అవకాశం ఉందనేది మనం చూద్దాం అంటే ఇప్పుడు మనం ఒక డిగ్రీ చదివిన వాళ్ళు అనుకోండి సపోజ్ మనకి నార్మల్ జాబ్లలో 15,000 జీతం వస్తుంది అంటే మనం నార్మల్ అది చిన్న సాధారణమైన జీవితం కూడా గడిపే పరిస్థితుల్లో లేమన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక 20,000 నుంచి 30,000-40,000 వరకు వస్తే ఒక సాధారణమైన జీవితం గడపడానికి అవకాశం ఉంది. సో ఈ రియల్ ఎస్టేట్ ఎందుకు చేయాలి? ఈ రియల్ ఎస్టేట్ ఆపర్చునిటీస్ చాలా కంపెనీస్ ఉన్నాయి ఇప్పుడు మనకి. సో ఏ కంపెనీస్లో ఏమున్నాయి ఏంటి అనేది మనం చూడకుండా ఒక కంపెనీ అనేది ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవాలి. దాంట్లో ఒక ప్రొఫార్మా వైజ్ అంటే కస్టమర్ బెనిఫిట్స్ ఏమున్నాయి, ఏజెంట్ బెనిఫిట్స్ ఏమున్నాయి, ఓన్లీ మన కమిషన్ వైపే కాకుండా కస్టమర్కి ఎలాంటి అవకాశాలు మనం కల్పిస్తున్నాం మన కంపెనీ నుంచి, ఎలాంటి బెనిఫిట్స్ అంటే ఇప్పుడు తీసుకుంటే ఒక 3-5 ఇయర్స్లో ఎలాంటి ప్రాఫిట్స్ కస్టమర్ పొందగలడు, ఏ ప్లేస్లో తీసుకుంటే మనం వాళ్ళకి న్యాయం చేయడం అనేది ఉంటుంది. సో ఇలాంటి బేసిక్ కాన్సెప్ట్ మనం ఫస్ట్ స్టార్టింగ్లో నేర్చుకొని దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి కనీసం ఒక 3-6 నెలల టైం వరకు మనం ఇన్కమ్ అనేది ఎక్స్పెక్ట్ చేయకుండా చేస్తే మనకి ఎక్కువ మంచి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వచ్చినప్పుడే మనకి ఫ్యామిలీ నుంచి కావచ్చు, రిలేటివ్స్ నుంచి కావచ్చు, ఫ్రెండ్స్ నుంచి కావచ్చు కొంచెం సపోర్ట్ ఫ్రెండ్స్ నుంచి దొరుకుతుంది, కానీ రిలేటివ్స్ కానీ ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి కానీ సపోర్ట్ అనేది కొందరికి మాత్రం మంచి సపోర్ట్ ఉంటుంది, కొందరికి మాత్రం అంటే యాజ్ యావరేజ్లో రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ దగ్గర తీసుకున్న సమాచారం ప్రకారం కొందరు ఫ్యామిలీస్లో శాలరీ రాలేదు అది ఇది అనే బాధ ఉండొచ్చు. కానీ మనం ఒక పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ ఎలా దీన్ని ఏ విధంగా తీసుకోవాలన్నప్పుడు మీరు చేస్తున్న జాబ్ని చేస్తూ కొన్ని రోజులు దీని మీద అంటే కంపెనీ గురించి నేర్చుకొని చేయాల్సి ఉంటుంది.